ఏకదం మహా సప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. హాయ్ హలో నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. హే క్రిష్, ఆగరా, ఎక్కడికి పరిగెడుతున్నానన్నా? సెల్లు కోసం మమ్మీ. ఇప్పుడెందుకురా? ఎన్ఆర్ఐ రేడియోలో జితేంద్ర అంకుల్ లైవ్ షో ఉంది మమ్మీ. అంకుల్ మిమిక్రీ సూపర్ గా చేస్తాడు. అయ్యో మర్చిపోయాను, వెళ్ళి వెళ్ళు త్వరగా తీసుకురా. రేడియో ఆన్ చేసి షో విందాం. హాయ్ అండి, మనతో పాటు ఉన్నారు 3000కు పైగా షోలు ఇచ్చారు, 500 మూవీస్ కి పైగా నటించారు. ధ్వని అనుకరణ కిరీటి, మిమిక్రీ ఆపద్ బాంధవుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ మిస్టర్ జితేంద్ర గారు. హలో హలో శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, ఒక్క నిమిషం అండి, నేను నా వాయిస్ గుర్తుపెట్టారా? చిరంజీవి గారు, హాయ్ అండి. ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. చూడండి శ్రీదేవి గారు, మా జితేంద్ర మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు. అయితే ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ రేడియో, మరి ఈ కార్యక్రమం తను చేస్తున్నాడని తెలిసింది, అందుకనే ఒకసారి ప్రత్యక్షంగా అసలు ఎలా చేస్తున్నాడు ఏంటి అని చూడటానికి వచ్చాను. మరి శ్రీదేవి గారు, మీరు కూడా బాగా, మీ వాయిస్ కూడా చాలా చక్కగా ఉంది, మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ చిరంజీవి చెప్పండి. Wow, thank you so much sir, welcome to our live show, claps. Jitendra garu swagatham andi. Namaskaram andi Sridevi garu, enna chiranjeevi garu show lo teeskochesaru maaku chaala thanks andi. Okay madam, yeah sir, cheppandi meeru ఎక్కడ పుట్టారు, మీ అమ్మా నాన్నలు, అబౌట్ యువర్ ఫ్యామిలీ మా శ్రోతలకి వినిపించండి. తప్పకుండా అండి, మాది స్వస్థలం విజయవాడ అండి, కృష్ణా జిల్లా. సో విజయవాడ అండి. ఓకే, విజయవాడలోని అక్కడ నేను స్టడీస్ అంటే మొత్తం ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు విజయవాడలో చదువుకున్నాను, స్టడీస్ అంతా కూడా అక్కడే జరిగింది. సో అయితే మా నాన్నగారు పుస్తకాల వ్యాపారం చేస్తుంటారు, మా మదర్ మాత్రం హౌస్ వైఫ్. సో మేము, నాకు ఒక బ్రదర్ ఉన్నారు అట్లా. సో అట్లా మా ఫ్యామిలీ ఇదండి. చిన్నప్పటి నుంచి నాకు కళల పట్ల చాలా ఇంట్రెస్ట్. కళలంటే మెయిన్ సినిమా అంటే ఇష్టం అండి బాగా నాకు. సినిమా అంటే పిచ్చి అంతే. చిన్నప్పుడు నేను స్కూల్లో వెళ్తున్నప్పుడు మా నాన్నమ్మ గారు నాకు స్కూల్ ఎగ్గొట్టి మరీ తీసుకెళ్ళేవారు సినిమాలకి ఆవిడతో పాటు. సో అలా నాకు చాలా చిన్నప్పటి నుంచే అంటే 4-5 ఏళ్ళ నుంచే సినిమాల మీద బాగా మక్కువ అనమాట. అంటే చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని ప్రతి సినిమా కూడా అట్లా. అది కొద్దిగా పునాది అయిందండి ఈ కళ్ళ పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. అవునండి, ఆ చిన్నప్పుడేనండి, ఆ 6 ఇయర్స్ అప్పుడు అంటే ఐ థింక్ యూకేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ ఆ టైంలో నేను డిస్కో డాన్సర్ అనే సినిమా చూడటం జరిగింది. అప్పుడు డిస్కో క్రేజ్ అనమాట, డిస్కో అప్పుడు మిథున్ చక్రవర్తి. ఆ సినిమా డ్యాన్స్ చేయడం కోసం అని కనీసం నన్ను 7 సార్లు సినిమా చూపించారు, అంటే సేమ్ స్టెప్లు మూమెంట్ రావడం కోసం అని. అట్లా నాకు డ్యాన్స్ మీద బాగా మక్కువ కలిగింది. అంటే మెయిన్ ఆ డ్యాన్స్ అనేది పునాది అయిందండి మెయిన్ స్టేజ్ ఎక్కడానికి నాకు మెయిన్. ఆ తర్వాత నేను నిదానంగా స్టెప్ బై స్టెప్, ప్రతి యాన్యువల్ డే ఫంక్షన్కి స్కూల్లోనే ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాడిని. అలా వేరే స్కూల్ నుంచి కూడా పిలిపించుకోవడం, నన్ను తీసుకెళ్ళి డ్యాన్స్లు వేయించేవారు స్టేజ్ల మీద. అట్లా చేస్తూ ఉండే ఎక్కువ చిరంజీవి పాటలు వేస్తూ ఉండేవాడిని, చిరంజీవి గారి సాంగ్స్. చిరంజీవి క్రేజీ హీరో అప్పట్లో. ఏంటంటే మైండ్ బ్లోయింగ్ మిమిక్రీ విక్రమ్ అండ్ రజనీకాంత్ గారి రోబో, వీటి వాయిస్ తో మీరు చాలా మిరాకిల్స్ చేశారని విన్నాను, ఒకసారి వినిపించగలరా? యా తప్పకుండా అండి. రోబో ఈ సినిమాలో మెయిన్
రజనీకాంత్ గారు వాయిస్ తో పాటు అక్షయ్ కుమార్ కి రవిశంకర్ గారు చెప్పారు, మన రవిశంకర్ గారు. ఆ వాయిస్ ఎలా ఉంటుందంటే బ్యారటికల్ వాయిస్, అంటే మెయిన్ రోబోటిక్ వాయిసెస్ లాగా అలా ఉంటుంది. సో ఆ వాయిస్ చేస్తానండి. Dear subscribers, you are going to be not reachable from now. ఎందుకంటే మీరందరూ చావబోతున్నారు. సాధారణమైన చావు కాదు, రేడియేషన్ డెత్. అందరూ పిచ్చుకుళ్ళ గుంపులు గుంపులుగా చావబోతున్నారు. అర్థం కాలా? ఇప్పుడు మీరు ఉపయోగించే మీ సెల్ ఫోన్ నుండి వెలువడి రేడియేషన్ మొత్తాన్ని మీ అందరి మీదకి వదలబోతున్నాను. డెమో చూస్తారా? ఇది అక్షయ్ కుమార్ గారు. ఇంకా రజనీకాంత్, రజనీ సార్ వచ్చేసరికి, పక్షి ఏంటలా చూస్తున్నావు? చావబోయేది మీరు కాదు, ఒక చిన్న పక్షి. డాక్టర్ వశీకర్. అయ్యో, ఎంత పాపం మూట కట్టున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఎంత మీరు క్రియేట్ చేస్తున్నారు, మీ చేతులతో పీకి పరకండి ప్లీజ్ ప్లీజ్. సో దట్స్ రజనీ సార్ అండ్ వాయిస్ అండ్ అక్షయ్ కుమార్ రెండు వాయిస్లు చేయించండి రూప నుంచి. అండ్ అండ్ విక్రమ్, విక్రమ్ గారు వాయిస్ వచ్చి ఐ ఐ సినిమా అండి. ఐ సినిమాలో ఆయన చేసిన పాత్ర రేడియోలో నేను ఇంటర్వ్యూ ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నాను, కానీ ఇప్పుడు శ్రీదేవి గారు నన్ను అడగడం చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ రేడియో మిత్రులు ఫ్యాన్స్ అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విక్రమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాహుబలి, తత్తప్ప డిఫరెంట్ వాయిసెస్ లో చాలా చాలా ఫేమస్. నేను చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ వాయిసెస్ మా శ్రోతలకు వినిపించగలరా? యా, అంటే బాహుబలి ఒరిజినల్ డైలాగ్ చెప్పి అది మీకు ప్యారడీ చేయమంటారు, అంతే కదండి? సో yes sir. Yeah, yes, తప్పకుండా. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ గా బాహుబలి డైలాగ్ మీకోసం చేస్తున్నాను. ష్యూర్ అండి. మూడు క్యారెక్టర్ని ఒకేసారి తీసుకొస్తానండి. కట్టప్ప అండ్ అమరేంద్ర బాహుబలి అండ్ రాణా. అమరేంద్ర బాహుబలి అను నేను, అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడుగా ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగని ఇంకా పుట్టలేదు మామా. బాహుబలి రక్తం మనం చేసిన ఈ పాపాన్ని ఈ జన్మకి కడుక్కోగలమా తల్లి? తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కాని నీ కన్న కొడుకు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను, మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేతనే మరణ శాసనాన్ని రాయించానరా? నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? సో ఇప్పుడు ఈ బాహుబలి స్పూఫ్ అంటే అంటే కట్టప్ప బాహుబలి ఎందుకు ఎందుకు చంపాల్సి వచ్చింది అని రాజమౌళి గారు దాదాపు 1.5 ఇయర్ మన వెయిట్ చేయించారు, ఏది ఫస్ట్ మూవీ నుంచి సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి. సో ఈ లోపల నేను ఒక క్రియేట్ చేసుకున్నాను మెయిన్, అంటే అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సింది, ఏదైనా కామెడీగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుంది అని. సో నేను ఏమండి, బిఫోర్ పార్ట్ 2 బాహుబలి కంటే ముందు మీరు క్రియేట్ చేసుకున్న డైలాగ్ అన్నమాట ఇప్పుడు చెప్పబోయేది మీరు?
అదేనండి, అంటే ఈ అలా దీన్ని కామెడీగా ఎలా అనుకోవచ్చు ఏంటి అనేది ఊహించుకుంటూ నేను క్రియేట్ చేసుకున్నాను అండి, అది సరదాగా నవ్వుకోవడం కోసం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగడు ఇంకా పుట్టలేదు మామా. బాహు బాహు, ఏంటి మామ నీ దగ్గర ఒక నిజం దాచాడు బాహు. ఏంటి మామ అది? నీకు ముక్కు రత్తలున్నారు బాహు. అమ్మ ముసలుడా, నువ్వు బ్రహ్మచారి కదా, మరి విషయం నాకెందుకు చెప్పలేదు? తరతరాలుగా మహేష్పతి సింహాసనానికి బానిసలుగా మా వంశంలో అందరూ ఉన్నారు కదా బాహు. అయితే ఆ ప్రయత్నంలో 3 పెళ్లిలు చేసుకున్నాడు. మొదటి పెళ్లి చేసుకున్నాడు, గడ్డం నెరిసిపోయింది, ఫలితం దక్కలేదు. 2 పెళ్లి చేసుకున్నాడు, జుట్టు రాలిపోయింది, ఫలితం దక్కలేదు. 3 పెళ్లి చేసుకున్నాను. మావా ఏమైంది? అంటే లోపం వాళ్ళలో నాలో ఉందని తెలుసుకున్నాను, అందుకే అప్పటి నుంచి మౌనంగా ఉండిపోయాను బాహు. మరి ఇప్పుడు ఏమైంది? అంటే బాహు, బల్లాల దేవుడు ఎలా కనుక్కున్నాడో తెలియదు, మీ ముక్కు రత్తల్ని బంధించాడు బాహు. నిన్ను చంపితే గాని వాళ్ళని విడుదల చేయనన్నాడు బాహు. నీ కోసం అత్తల కోసం నా ప్రాణ త్యాగం కానీ సిద్ధం మామా. నీ కత్తి తీసి సూటిగా నా గుండెల్లో దింపు. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఈ కత్తి నీ గుండెల్లో దింపలేడు బాహు. అయితే వెనక్కి తిరిగి నుంచుంటా వెన్ను పోటు పొడి చేయి బాహు. చెప్పింది చెయ్యి మామా. బాహుబలి. ఈ విధంగా కట్టపు చంపాల్సి వచ్చిందండి బాహు. సో హలో, ఈ డైలాగ్స్ నే మీరు బ్రహ్మి వాయిస్ తోను కోటా గారి వాయిస్ తోను చెప్పగా విన్నాను సార్, అది మా శ్రోతల కోసం ఒకసారి వినిపించగలరా? తప్పకుండా అండి. సో ఇప్పుడు బాహుబలి పాత్ర బ్రహ్మానందం గారు చేస్తే ఎలా ఉంటుంది, అలాగే కట్టప్ప పాత్ర కోట శ్రీనివాసరావు గారు. సో సేమ్ ఆ చనిపోయే టైంలో యుద్ధం కూడా జరుగుతుంటది కాబట్టి ఆ సన్నివేశాన్ని ఇందులో లింకప్ చేసి సో కొట్టుకుంటూ ఉంటారు అందరూ, బ్రహ్మానందం గారు అండ్ కోట గారు. వీలైతే మామా, నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. పుట్టలేదంటే పుట్టలేదంటే ఏ అప్ప, ఎవడో వచ్చి నిన్ను వేసేయబోతుంటే నన్ను అడ్డు పెట్టింది చాలకు మామా. నువ్వు నా పక్కన ఎవడ పేకలాడో అని డైలాగులు చెప్తావో? కత్తెట్టి భూసాన పొడిశాడు కాబట్టి సరిపోయిందిరా, అదే గొంతులు దిగుంటే ఈ పాటకి. సారీ నాన్న, ఏదైనా లావాదేవీలు ఉంటే నువ్వు ఆ బల్లాల దేవుడు చూసుకోండి, మధ్యన లాగమాక. అదిగో మాటలో వచ్చాడు. ఏ బల్లాలా? ఏడి ఎక్కడ ఎక్కడ బల్లాల దేవుడు? ఏంటి మామ, ఏంటి మామ ఇది? సారీ నాన్న, దీన్నే బ్యాక్ పెయిన్ అంటారు. అదే ఎన్ను పోటు. సో ఇలా కోటా గారు వచ్చేసారు సార్ స్టూడియోకి. కోటా గారు, బ్రహ్మి గారు, ఇలా ఎన్నో పాత్రలు క్రియేట్ చేస్తూ ఉండొచ్చండి. అలాగే పోసాని గారు తాగుబోతు రమేష్, వీళ్ళిద్దరు అయితే ఎలా ఉంటుంది? సో తాగుబోతు రమేష్ బాహుబలి, ఇక్కడ పోసాని గారు కట్టప్ప, వీళ్ళిద్దరు అయితే ఎలా ఉంటుంది? సో వీళ్ళ సంభాషణ కొద్దిగా డిఫరెంట్, దానికి కొద్ది వేరియేషన్ ఉంటుంది. ఎలా మామా, ఈయన తాగేస్తున్నాడు పూర్తిగా, తాగుబోతు రమేష్ కదండి పేరు. మామా, నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపమ్మా గారు ఇంకా పుట్టలేదు మామా. పుట్టలేదు కాక పుట్టలేదు అంతే. తాగుబోతు విధవా. అవును రాజా, నిజమే రాజా, నేను ఇప్పుడు నీ పక్కనే ఉంటాను రాజా. ఐ లవ్ యూ రాజా. మామా, ఆ బాగా మందు ఎక్కువైనట్టుంది, ఆ కత్తి సరిగా తెప్పలేకపోతున్నా, ఎవడైనా వస్తే అడ్డుండు మామా. అమ్మా, నన్నే వేసేసేలా ఉన్నాడు వీడు, ఏం చేయాలి, లాభం లేదు. ఇలా అయితే నేను పోతా, నేనే ఎలాగైనా తప్పించుకోవాలి, అంటే నేనే వీణ్ణి లేపేయాలి. ఎలా రాజా? ఆ ఐడియా. బల్లాలా, బ్రో వచ్చాడా? బ్రో వచ్చాడా మామా? ఒక ఫుల్ తీసుకురమ్మని చెప్పాను కదా మామా, తీసుకొచ్చాడా? రమ్మను మామా, రమ్మను, కూర్చుని సైలెంట్ తాగు. అబ్బా మామా, నన్నే వేసేసావు మామా. తప్పదు రాజా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. అంతేకాకుండా నీకు రోజు ఫుల్లు పుయ్యాలంటే నాకు దూల తీరిపోతుంది రాజా, అందుకే నిన్ను చంపేశాడు రాజా. ఏమనుకోవద్దు రాజా, బట్ స్టిల్ ఐ లవ్ యూ రాజా.
తాగుబోతు బలి. సో ఇలా హలో అండి. యా మేడం చెప్పండి. ఇంకోటి ఏదైనా చెప్తారా, వేరే క్వశ్చన్ ఏమంటారా? యా యా మీరు మిస్టం యాజ్ యూజువల్. ఓకే, అంటే ఇంకొన్న డిఫరెన్స్ ఉంటే చెప్పండి, డిఫరెంట్ వాయిస్ ఇంకో డైలాగ్ చెప్పేసి. యా యా తప్పకుండా అండి. అండ్ అంటే ఇలా ప్యారడీ పరంగా ఎన్నో చేయొచ్చండి. సపోజ్ ఒక్కడు ఈ సినిమాలో సన్నివేశం ఉంది, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు డైలాగ్ ఆ పాత్రలో ఎంఎస్ నారాయణ గారు కొండవలస గారు వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? మధ్యలో కృష్ణబాబు అని కూడా యాడ్ చేశానండి. సో అది ఎలా ఉంటుంది చూద్దాం. సో ఒరిజినల్ డైలాగ్ వచ్చి, అరే ఎవడరా నువ్వు, అరే ఎవరా నాకు తెలియదురా, కాదు చేసిన చాలా తప్పురారా, నా ఇంటికి వచ్చి నా బంగారం మొత్తం దోచుకెళ్ళి బాధపడేవాడిని కాదురా, నా దగ్గర నువ్వు కోటి రూపాయలు కొట్టేసినా తిరిగి సంపాదించుకునేవాడిని కాని మరే, నా లవ్వు నాకుంటే నా స్వప్నం వెతికలేపోయావు కదరా, రే స్వప్న అంటే అనుకున్నారా, స్వప్న మెరుపు అయితే నేను ఉరుముండ్రో, స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మండ్రో, గంగడి దొచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావు నువ్వు, రోయ్ కొండారెడ్డి పూర్వ సింటలో పెట్టుకుని ఓబలిని కొడతావా, నిన్ను మామూలుగా చంపడు రోయ్, ముక్కలు ముక్కలకి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా రోయ్, వీడి బాడీలో చెవిడి కే ముక్క కావాలో నరుక్కోండ్రా, మా ఇల్లు పక్కిరి గడిపాడు చిలకడంలో తెలియదు కానీ నీ ప్రాణాలు మాత్రం దీనిలో ఉన్నాయని తెలిసిపోయింది. నీకు నీ ప్రాణాలు ఎంత ముఖ్యం, నాకు నా ప్రాణాలు అంతకన్నా ముఖ్యం. కత్తి తీ, ఇది ఒరిజినల్ డైలాగ్ అండి. ఓకే అండి. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు ప్రకాష్ రాజ్ పాత్రలో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే కొండవలస లక్ష్మణరావు గారు మహేష్ బాబు పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? సో కామెడీగా ఇది. సో ఇక్కడ మెయిన్ ఎంఎస్ నారాయణ గారికి అసిస్టెంట్ గా కృష్ణ భగవాన్ కూడా ఉంటారండి. సో ఇట్లా ఇది క్రియేట్ చేస్తూ మీకోసం. ఒరే నువ్వెవరో నాకు తెలియదురా, కానీ నువ్వు చేసింది చాలా తప్పురా రే, నా ఇంటికి వచ్చి నా బంగారం మొత్తం దోచుకెళ్ళినా బాధపడేవాని కాదురా, నా దగ్గర ఒక కోటి రూపాయలు కొట్టేసినా తిరిగి సంపాదించుకునేవాణ్ణి, కానీ ఒరే నా లక్ష్యం నువ్వు వెతికెళ్ళిపోయేవరా, నా లక్ష్యం అంటే ఎవరనుకున్నావు, లక్ష్యం నా రెండు కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా గుండె, నా లివర్, నా కిడ్నీ, ఇక మిగతా పాటలు జోలికి వెళ్ళమాకండి, చండాలంగా ఉంటుంది. ఏ లచ్చి పప్పు అయితే అందులో కలుపుకునే నెయ్యనరా నేను, లచ్చి పెరిగైతే అందులో అంచుకునే అవకాయ బద్దనరా నేను, లచ్చి పెట్టయితే అదేసే రెట్టే మా సార్, రే నన్ను ఎవరు ఆపకండ్రా, మిమ్మల్ని ఎవడెక్కడ పట్టుకోలేదు, ఏట్రా గొడవ ఓ చించేసుకుంటా, ఇదిగా దొరక్క దొరక్క దొరికింది పెట్టా, దాన్ని వదిలి పెడతానా, మర్యాదగా పెట్టిన వదిలేసి ఇంకో పెట్టినది కపా, లేకపోతే ఇక్కడికి ఇక్కడైతే కబడ్డీ ఆడేసుకుంటాడా ఏ బక్కడా, తొక్కలేదు వీళ్ళు పెట్టంటే ఏదో కన్ను పెట్ట అనుకున్నారేమో, కాదండి కోడి పెట్ట కోసం అని వీళ్ళు కొట్టుకుని వచ్చేది అంతే. ఒరే అది మామూలు కోడి పెట్ట కాదరా, రోజుకి బంగారం కోడి కుట్టు పెట్టే కోడి పెట్టరా, తొందరగా వెళ్ళి పట్టరా. సో ఈ విధంగా ఆ సన్నివేశాన్ని మార్చి కామెడీగా క్రియేట్ చేసింది. ఇలాంటివి ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ మిమిక్రీ మరియు ఆర్కెస్ట్రా సింగర్, హౌ టు బ్యాలెన్స్ సార్? అంటే నేను ఆర్కెస్ట్రాలో నేను అంటే చిన్నప్పటి నుంచి నేను అంటే నా స్టార్టింగ్ కెరీర్ ఈ మిమిక్రీ స్టార్ట్ చేసింది ఆర్కెస్ట్రా నుంచేనండి. సో ఆర్కెస్ట్రాలో ఏంటంటే కంటిన్యూగా మిమిక్రీ చేస్తూ అప్పుడప్పుడు ఎమర్జెన్సీ బదులు అంటే మా వాళ్ళు ఎవరైనా సింగర్ రాకపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సంథింగ్ ఏదైనా లేనప్పుడు అప్పుడు నేను పాడటం జరుగుతూ ఉందండి. అంటే ఎమర్జెన్సీ కేసులో నేను పాడతాను కానీ లేకపోతే అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ కాబట్టి సాంగ్ నేను హమ్ చేస్తూ డ్యాన్స్ వేయడం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ రేడియో మెయిన్ ఎక్కువగా చిన్నప్పుడు రేడియో లవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో బాగా వింటూ ఉంటాను పాటలు ఇవన్నీ కూడా, అలాగే క్యాసెట్స్ డబ్బింగ్ మెయిన్ మిమిక్రీ క్యాసెట్స్ ఉండేవి అవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ కొద్దిగా అట్లా అట్లా ఏంటంటే లిజన్ మంచి లిజన్ అండి మెయిన్ అది వింటూ హమ్ చేస్తూ ఉండేవాడిని అలా పాట అలవాటైంది. అలా కొన్నాళ్ళు ఆర్కెస్ట్రా కాబట్టి మా ఫ్రెండ్ ఆర్కెస్ట్రా కాబట్టి నేను సరదాగా అప్పుడప్పుడు మిమిక్రీతో పాటు పాటలు కూడా పాడుతూ ఉండేవాడిని. అయితే నా స్పెషల్ ఏంటంటే హీరోస్ ఇమిటేషన్ పాడుతూ ఉంటాను మెయిన్. సార్ ఒక్క నిమిషం సార్, మీరు
మనకు ఒక మొబైల్ కాలర్ వచ్చారు సార్, వారిని ఒకసారి పలకరిద్దాం సార్. హాయ్ అండి. హలో అండి. హలో అండి, నమస్కారం అండి, స్వాగతం అండి షోకి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ఏంటి కాలు కట్ అయినట్టుందండి. మీరు హీరోలాగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడడమే కాదు, అదే హీరో వాయిస్ తో పాట పాడుతారు అని కూడా విన్నానండి. అలాంటిది ఒక పాట. యా తప్పకుండా అండి. హలో అండి. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో చెప్పండి. జితేంద్ర గారు ఉన్నారండి లైన్ లో? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను అండి, బాగున్నాను. మీరు మా కోసం ఏ వాయిస్ చేద్దాం? హలో మేడం, మీరు షోస్ చూస్తూ ఉంటామండి ఎప్పుడు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరేంటి? ఏమండి? హలో, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అరుణ. చెప్పండి అరుణ గారు. జితేంద్ర గారు క్లాస్మేట్ అండి నేను. ఓ నైస్ అండి. బాగున్నారండి జితేంద్ర గారు? బాగున్నాను, బాగున్నాను. చెప్పండి. గుర్తుపట్టారా నన్ను? గుర్తుపట్టాను. ఏ వాయిస్ చేస్తున్నారు ఇప్పుడు మా కోసం? మీరు అడగండి, మీరు అడగండి, మీకు ఏ వాయిస్ ఇష్టం? మీకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అని తెలుసు, అదే చేయండి మా కోసం. ఓకే ఓకే. చిరంజీవి గారిది మరి లేటెస్టా లేకపోతే ఓల్డ్ మూవీ నుంచా ఎట్లాగా? మీ ఇష్టం అండి, ఏదైనా సరే. సైరా నరసింహారెడ్డి నుంచి మీకోసం. ఓకే అండి. యా తలెత్తండి, కళ్ళు తుడుచుకుని రొమ్ము విరుచుకుని సగౌరవంగా చూడండి, మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తలుల జోలపాటలోనే వీరగాథలున్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణం అయింది, ఈ దేశం చిందించిన ఎత్తురు ఇతిహాసం అయింది. ప్రపంచానికి భుక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బ్రతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛను నేర్పుదాం. భరత మాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న తెల్లదొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. క్లాప్స్ అండి. థాంక్యూ సో మచ్. హలో, మీరు నంది అవార్డు ఫంక్షన్ లో మీరు అందరిని భయపెట్టేశారండి ఒక డైలాగ్ తో, అరుంధతి మూవీలోని. ఆ భయం ఏంటో చూడాలనిపిస్తుంది మాకు కూడా, ఇప్పుడు వినాలనిపిస్తుంది. యా తప్పకుండా అండి. బికాస్ ఆఫ్ రవిశంకర్ గారు, సాయి కుమార్ సార్, వాళ్ళు ఎంతగా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎన్నో ఫంక్షన్స్ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు, మెయిన్ అమెరికా వేదికలో కానీ. చెప్పాలంటే అమెరికా వేదికలో రవిశంకర్ గారు, నేను ఒకే వేదిక మీద వచ్చిందండి అవకాశం చేసే. అయితే అన్నగారు చేసిన తర్వాత చేద్దాం, లేదు లేదు నువ్వు కూడా చాలా బాగా చేస్తావు చెయ్యి అని నన్ను కూడా ప్రోత్సహించారు. సో ఆ డైలాగ్ మీకోసం, ఎందుకంటే ఆయన డబ్బింగ్ పరంగా ఆ వాయిస్ చెప్పారు, స్టేజ్ మీద పెట్టిన ఫస్ట్ ఆర్టిస్ట్ ని నేనండి. అది హ్యాపీ అరుంధతి పశుపతి క్యారెక్టర్ కరెక్ట్ గా మీకోసం ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, అరుంధతి నేనమ్మా, నీ బావని పశుపతిని ఊపిరాట్లేదు తల్లి, ఆకలిగా ఉంది, దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్ళేము, ఈ సమాధిలో కుళ్ళు కప్పు కట్టిపోతున్నాను, నన్ను రక్షించు, రా 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 రావే. నేను చచ్చి 3 దినాలైంది. ఆ
సంసారం లాగుతా. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలుగా నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టాడు నిన్ను. వదల బొమ్మాలి వదల, వస్తా వస్తా కసిగా పగనే తీర్చుకుపోతా. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థాంక్స్ సార్. అబ్జర్వేషన్, గ్రాస్పింగ్, ప్రాక్టీస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని మీరు ఎప్పుడు అంటూ ఉంటారు, దాన్ని కాస్త వివరిస్తారా అండి మన శ్రోతల కోసం ఒక ఎగ్జాంపుల్ తో? షూర్ అండి. అంటే అంటే ఏదైనా సరే చూడంగానే గ్రాప్స్ చేసే విధానం ఒకటి ఉంటుందండి. అంటే నేను చిన్నప్పటి నుంచి చెప్తాను కదండి, నాకు సినిమాలు ఎక్కువగా ప్రభావం, మెయిన్ ఎక్కువ సినిమాలే నాకు ప్యాషన్. సినిమా కంపల్సరీ చూస్తూ ఉంటాను, అది ఎంత ఎంత చేయగలను, నేను సినిమా కంపల్సరీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను ప్రతి సినిమా. నాకు ఇష్టం ఆ సినిమా చూడటం, ఎందుకంటే అందులో ఏదో ఒకటి దొరుకుతుంది ఖచ్చితంగా, అది క్యాచ్ చేసి అది ప్రజెంట్ చేస్తే పబ్లిక్ హ్యాపీగా రెస్పాండ్ అవుతూ చప్పట్లు కొడుతూ ఉంటాం. అంటే చెప్పాను కదండి, 6 ఏళ్ళ వయసు నుంచి నాకు చప్పట్లు అలవాటు. సో అందుకని అందుకని ఇంకా స్టేజ్, ఎప్పుడు స్టేజ్ దొరికినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఎంటర్టైన్ చేసే విధంగా, అది నవ్వు కావచ్చు లేకపోతే ఇలా థ్రిల్లింగ్ అవ్వచ్చు, ఇలా ఏదో సమ్ ఎంటర్టైనర్ ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళని ఆనందింపజేయాలి, వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొట్టాలి. సో అది ఒక కళాకారుడి కావాల్సింది మెయిన్, అదే కదండి. సో దాంతో ఏంటంటే ప్రతి ఇది కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలని తప్పనండి మెయిన్. అంటే ఆ డైలాగ్ ఎలా చెప్పారు, ఎంత డిక్షన్. అందుకనే నేను అనుకోకుండా మెయిన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను, ఎందుకంటే అసలు ఎలా చెప్తారు ఏంటి, ఈ వాయిస్కి ఆ వాయిస్కి తేడా ఏంటి, ఒక్కొక్క ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళు చేసే భిన్నమైన పాత్రలు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారిదే నేను ఇప్పుడు ఇందాక సైర నరసింహారెడ్డి పాత్ర చెప్పాను అది, కానీ చిరంజీవి గారి దాకా ఇందాక క్యాజువల్గా మాట్లాడాను కూడా. అలాగే ఇప్పుడు చిరంజీవి గారి వాయిస్లో ఇంకేదైనా స్లాంగ్ అంటే వేరే స్లాంగ్, సపోజ్ తూగో జిల్లా స్లాంగ్లో తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడే విధానం ఎలా, గోవిందరాజుల నాయుడు అనే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మళ్ళీ వేరండి, అది గ్రాస్పింగ్ చేయాలి. సో అలా ప్రతి వాయిస్ క్యారెక్టర్, అలా ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళు చేసిన పాత్రని క్షుణ్ణంగా పరిశీలించాలి, అది ప్రజెంట్ చేయగలగాలి. సో అదండి మిమిక్రీ ఆర్టిస్ట్. అంటే మామూలుగా ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక పాత్రలో పాత్ర చేస్తారు, సో వాళ్ళ వాళ్ళ పరిధిలోనే ఉంటాయి, అంటే మ్యాక్సిమం దగ్గర వాళ్ళ వాయిస్లోనే ఎక్కువ పరిధిలో చేస్తూ ఉంటారు. కానీ అసలు పూర్తిగా పాత్ర మార్చేసి, గొంతు కూడా మార్చేసి, రూపురేఖలు కూడా మార్చేసి, అంటే వినంగానే ఇదో పాత్ర, పలానా క్యారెక్టర్ అనేటట్టుగా వినిపించాలంటే ఖచ్చితంగా మిమిక్రీ ఆర్టిస్ట్కి అది మ్యాక్సిమం సాధ్యం అవుతుందండి, ఎందుకంటే సాధన చేస్తే ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఎవరినైనా ఏ పాత్రలైనా సరే చేయగలరు కరెక్ట్ గా, చేయ అది సాధన చేస్తే. ఇప్పుడు అదే మీకు చిరంజీవి గారి ఉదాహరణకి, ఆయ్ ఏడ్రా బాబు నాకు గుర్తుపట్లా, నేను గోవిందరాజులు అదేరా, చిన్నప్పుడు మనం సీతాచలు చిట్టుకు గెలేసప్పుడు అది చెట్టు కలిసి కొట్టబడి కాపాడు అనే కదరా అని పోతే రాజు కూడా తల బొక్కడాడు, బొక్కదా ఈ పడి పూర్తిపడదా, ఈడు ఒట్టి ఎదో పనులు చేసేవాడి, ఒట్టి ఎదో ఎదో వద్ద అనుకున్నా, ఈడు కాంట్రాక్ట్ నమ్ముతున్నాడు నాకు, ఆయ్ ఏడ్రా ఏడ్రా అలా సూత్రం ఏంటి, నేను గోవిందరాజు మరీ గుర్తుపడతాడు ఆయ్. సో ఇదేనండి మాండలికాలు, మాండలికాలు కాకుండా అంటే వాళ్ళు చేసిన రకరకాల పాత్రలు మాండలికాలు, అలా రకరకాల ఆర్టిస్టులు, ఇవన్నీ కూడా పరిశీలించాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రజెంట్ చేయాలి. సో అది జనాలు మెప్పించే విధంగా. థ్యాంక్ యూ సార్. మనకు ఒక మొబైల్ కాలర్ యాడ్ అయ్యారు సార్, వారికి ఒకసారి హాయ్ చెప్తామండి. హలో అండి. హలో, తెలుగు ఎన్ఆర్ఐ అండి. నమస్కారం అండి. హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మారుతి అండి, మారుతి ఫ్రమ్ అట్లాంటా జార్జియా. మార్నింగ్ కదా అక్కడ, గుడ్ మార్నింగ్. చెప్పాలి, సో నైస్ టు హియర్ యు. ఐ వాస్ డ్రైవింగ్ టు ఆఫీస్ దిస్ మార్నింగ్, ఐ సా యువర్ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ దట్ యువర్ ఆన్ ఎన్ఆర్ఐ రేడియో. నేను జస్ట్ డైలింగ్ చేశాను, నేను వింటున్నా ఇందాక నుంచి. ఐ వాస్ లిసనింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 15 మినిట్స్ అండి. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ మారుతి, చాలా హ్యాపీ మేడం. మేము క్లాస్మేట్స్, ఎల్కేజీ క్లాస్మేట్స్ అండి మేము. ఓహ్, థాంక్యూ సార్, థాంక్యూ ఫర్ కాలింగ్. థాంక్స్ మారుతి. ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్ అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ డైల్డ్ ఇంటి
live show, actually. This is the first time in my life. I usually I'm very shy and I don't call directly into radio, but this is Jitendra or me, like come on, please listen, NRI Radio, so many entertainment programs are there, sir. When you free, when you are trying, no problem, you can listen, sir. You can relax. No, I listen, Andy. I listen to NRA, Telugu NRA radio songs a lot. I listen to aina DJ oka aina untaru, aina ekkuga aina cheptu untaru, aina baa maatladtaru. Idi tetti telugu vaadi gunde choppudu antu untaru aina evaru, aina peru naku teliyadu. Mama Mahesh garu. Right. I vintu untanu, but I never called into a live show. Adi first time call cheyadu, adi I mean. Sir, so nice. I'm listening from Atlanta right now. I'm in Atlanta in my office. Jitu. Yeah. Jitu. I just called you to say all the best. We love you, buddy. You are very nice guy. He's not only a great mimicry artist, he's a very extremely nice human being, Andy. This is something I wanted to tell everybody. He's an amazing friend. He's a wonderful person. All I wanted to wish him all the best, basically. Yeah, thank you. Love you, Marthi. Thank you. Thank you so much. Hey, can I ask you one thing, Jitu, on this radio? Are you? Please. Ask me. You know, I have been a fan of Shahrukh Khan from childhood. So, you would do SRK, one mimicry of SRK, right? Yeah. So, sure. If possible, Bajigar or Dar, any of them, okay? ఖచ్చితంగా అంటే అప్పుడు మనం చూసినప్పుడు డర్ ఈ సినిమా వచ్చింది, తర్వాత డాన్, ఇంకా చాలా వచ్చాయి. బట్ ఓకే, షారుఖ్ ఖాన్ వాయిస్ బికాస్ ఐ లవ్ యు కిరణ్, అది యాక్చువల్ డర్ వాయిస్. ఐ నీడ్ టు డిస్కనెక్ట్, అదర్వైజ్ నేను విల్ డిస్కనెక్ట్ ఆఫ్టర్ దిస్ అండ్ దెన్ ఐ లిసన్. ఐ కెనాట్ లిసన్ ప్రాపర్లీ ఇఫ్ ఐ టాక్. షూర్ ప్లీజ్ మరు ఓకే రా బై. థ్యాంక్ యూ సో మచ్ Thank you so much. Bye, Andy. Thank you for calling. Thank you, Andy. Yeah, you question chase na Shahrukh Khan. Don movie niche. Yeah. Okay. Thank you, madam. Okay, sir. Yeah, my friend kosam Hindi Shahrukh Khan Hindi voice alage నాకు సంచలనమైన ఒక తెలుగు డైలాగ్ ని నేను షారుఖ్ ఖాన్ వాయిస్ లో చేయడం జరిగిందండి. ఇవి రెండు వినిపిస్తాను మీకోసం. అండ్ మా ఫ్రెండ్ డైలాగ్ కూడా మీరు చెప్పారు, రెండు చెప్పేసేయండి సార్ మాకు. యా తప్పకుండా అండి. అండ్ షారుఖ్ ఖాన్ ది డాన్ మూవీ నుంచి చెప్తున్నాను. హూస్ దేర్ బై ఐస్ అభివత మై కార్ మీద ఔర్ పోలీస్ మేరే పీచే ఔర్ ముజ్ పర్ గోలా చల రహి తే లేకిన్ మే ఆయా హై రిమెంబర్ ఎవ్రీథింగ్ ముజే యే కి బాత్ హై కి మే కౌన్ హూ తుమ్ సబ్ కౌన్ హో మ్యాక్ కిస్ దుష్మన్ కి బాత్ కరో నారన్ వర్దాన్ కి యా విస్ ఆఫీసర్ డిసిల్వా కి కై తుమ్ అరుష తేజ కై అను పురా అను కఫతార్ రమేష్ కి తరఫ్ నై హై కి హై రెలి ఎంజోర్ కిల్లింగ్ మోర్ డాన్ కు పకన్న ముష్కిల్ నహీ నా ముంకిన్ డాన్. థ్యాంక్ యూ. అండ్ మావర్ బోనస్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అత్తారెడ్డి దారేది, ఈ సినిమా డైలాగ్ ని షారుఖ్ ఖాన్ కి ఇస్తే ఎలా చేస్తారు ఆయన అనేది నేను తెలుగులో, అంటే మొట్టమొదటిగా షారుఖ్ ఖాన్ వాయిస్ ని తెలుగులో ఇమిటేట్ చేస్తూ ఈ సీన్ నేను చేయడం జరిగిందండి. ఇది ఐ థింక్ జబర్దస్త్ ఇలాంటి ప్రోగ్రామ్ లో కూడా నేను గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాను, సో అందులో నేను చేయడం జరిగింది. మీకు చేస్తాను మేడం ఇప్పుడు. యాక్చువల్గా ఒరిజినల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్, అమ్మెందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రా అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదట, కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బాగుండడం అంటే బాగా ఉండడం కాదత, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించుకుని లోటు అలాగే ఉండిపోయిందట. ఇప్పటికి మీరు తినేటప్పుడు కంచం, ఇంట్లో గది, మీరు సంపాదించిన ప్రతి రూపాయలో పావాల నీకోసలా ఉంచేసావంత. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ దాటి కాపలా కాస్తాం. ఎప్పుడో జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త, సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు. సో దిట్స్ ఒరిజినల్ డైలాగ్ పవన్ కళ్యాణ్ అండి. ఇప్పుడు నేను షారుఖ్ ఖాన్ వాయిస్ లో చేయబోతున్నాను ఈ డైలాగ్. అమ్మెందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదత్త, కంటికి కనిపించిన శత్రువుతో
బయటికి కనిపించినంతం చేసేవాణ్ణి, బయటికి కనిపించినంతం చేసేవాణ్ణి. బాగుండు ఉంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించుకుని లోటు అలాగే ఉండిపోయిందత్త. ఇప్పటికి నీ తిరిగేటప్పుడు కొంచెం ఇంట్లో గది మీ సంపాదించిన ప్రతి రూపాయిలో పావలా నీకోసం ఉంచేసామత్త, నీకోసం ఉంచేసాం. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ దాటుకున్న కాపలా కష్టం. ఎప్పుడు జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త, సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, మీరు ఇందాక చెప్తుంటే కలర్ వచ్చారని మనం చెప్పలేకపోయాము. హీరో మామూలుగా రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ సాంగ్ రావలా పాట స్టార్టింగ్ లో డైలాగ్స్ అర్జున్ అల్లు అర్జున్ గారు వాయిస్ ఇచ్చారు, నెక్స్ట్ సాంగ్ మాత్రం సింగర్ పాడారు. కానీ మీరైతే అదే అర్జున్ గారి వాయిస్ తోనే ట్యూన్ లో పాడగలరని విన్నాను, ఒకసారి ఆ పాట మన కోసం, మన ప్రేక్షకుల కోసం. ఇది లేటెస్ట్ మూవీ అండి, అలా వైకుంఠపురంలో. సో ఇందులో మామూలుగా క్యాజువల్ గా అల్లు అర్జున్ గారు వాయిస్ స్టార్టింగ్ వస్తుంది పాట. సో మీకోసం, హలో అండి, బాగున్నారా శ్రీదేవి గారు, నేను మీ అల్లు అర్జున్ మాట్లాడుతున్నాను. సో ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది ఇలా లైన్ లో మాట్లాడుతున్నందుకు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలా వైకుంఠపురం నుంచి మరి మీకోసం నేను నా వాయిస్ లో పాడటం జరుగుతుంది సాంగ్, వినండి. ఓకే అండి. ఏ బ్రదర్ ఆపమా, ఏ డిచ్చి డిచ్చి కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. అంటూ గానికి 22 బస్తులో మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సొట్టు, కిక్కే చాలక ఓ నైటు, ఎక్కేటొక్కో బుల్లెట్టు, సందో సందుల మందు కోసం ఎతుకుతా అంటే రోట్టు, షిల్కో చీరా కట్టుకోని చెల్లో బేరు మెరిసేనట్టు, పొట్లం కట్టిన బిర్యానీకి పొట్టు వెళ్ళ పెట్టినట్టు, బంగ్లా మీద నిల్చోనుందిరో ఓ సందమామ సుఖదాక చక్కరొచ్చరు, ఏమందమ్మా జింక లెక్క దుంకుతుందిరో, ఆ చందమామ జుంకి జారి తిక్కుకుందిరో, నా దిల్లుకు మామ రాములో రాములా నన్నగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎక్సలెంట్. అల్లు అర్జున్ గారు పాడి చాలా అద్భుతంగా పాడారండి. ఇదే ఇలాగనే జూనియర్ ఎన్టీఆర్ గారి సాంగ్ కూడా చాలా ఫేమస్ గా మీరు పాడేవారు. యా అండి, అది మీకు ఇది వెరైటీగా మీకోసం ట్రాక్ లో వినిపిస్తున్నాను. షూర్ అండి. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా, నన్న వల్ల మాయదారి పిల్ల, నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా, నే గుద్ది గుద్ది చెబుతానే మళ్ళా. I wanna follow you. సెల్ ఫోన్ సిగ్నల్ ఫోన్లో చేసినట్టు నిన్ను నే ఫాలో, చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా, నన్న వల్ల I wanna follow you.
I wanna follow you. I wanna follow you. Thank you. Excellent, sir. We want follow అనేసి అభిమానులందరూ పాట కోసం ఫాలో అవుతారు. మీ పాటతో అంత అద్భుతంగా పాడారు సార్. సార్ బాలీవుడ్ హాలీవుడ్ వాయిసెస్ లో చేశారని విన్నాను. ఎక్కడ చేశారు వాటి గురించి కాస్త వివరించే ముందు ఒక్క మాట సార్, మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు సార్, వారిని ఒకసారి హాయ్ చెప్దామండి. హాయ్ అండి, రవీంద్ర గారు స్వాగతం అండి షోకి. థాంక్స్ అండి, ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి రవీంద్ర గారు. సార్ నమస్కారం. నాకు ఒక చిన్న ప్యారడీ కావాలి సార్. నాగార్జున గారిది పాత పౌరాణిక సినిమాలో ఏదైనా సరే నాగార్జున గారి వాయిస్ లో కావాలి. పాత పౌరాణిక డైలాగ్ ఏదైనా నాగార్జున గారి వాయిస్ లో. ఎందుకంటే నాగార్జున ఫేవరెట్. ఓకే, కొద్దిగా పౌరాణిక సినిమా లేదు కాబట్టి మీ మీ నోట ఆ మాట వింటూ కొంచెం ఏదంటారు అత్యుత్తి ఫీల్ అవుతాం అన్నట్టుగా ఫీల్ అవుతాం. యా తప్పకుండా అండి, మంచి అంటే మంచి ట్విస్ట్ ఇచ్చారు. సో యా సపోజ్ మాయాబజార్ ఈ సినిమా తీసుకోండి సార్, ఎస్వి రంగారావు గారు అండ్ నాగేశ్వరరావు గారి కాంబినేషన్ డైలాగ్ అది. హాయ్ హాయ్ బాలక, మెచ్చురానురా, నన్నే కదిలించినా నీవు నీ వీరము నేత్రాచముగా ఉన్నావు. ఓ మొత్తానికి ధైర్యం చేసి ఎదురుపడి నిలబడ్డావు, నాకు పరమోత్సాహం రా. హాయ్ హాయ్ బాలక, నీ కోపం రూపం ముద్దులు అలుగుతున్నాయి, నాతో యుద్ధానికి నీవు చాలవరా, పేరు చెప్పి శరణ కోరరా, నా వాడు పోతావు. శరణ కోరమని ప్రతిమానే నీవు ఒక వీరుడిమైనా నీ చేతులు శరమనిపిస్తా చూడు. సో ఈ డైలాగ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సో చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళిద్దరు అయితే ఎలా ఉండో చూద్దాం. అసత్రంగా బాలక నేర్చున్నారు, నన్నే కదిలించిన నీవు నీ వీరము నేత్రోత్సముగా ఉన్నావు. ఓ మొత్తానికి ధైర్యం చేసి ఎదురుపడి నిలబడ్డావు, నాకు పరమోత్సాహం ఉంది. ఎందుకను నిన్ను చంపడానికి నాకు చేతులు రావట్లేదురా బాలక. చేతులు రాక కాదు చేత కాక, దమ్ముంటే చంపు, ధైర్యం ఉంటే చంపు. ఇలాంటి పిరికివాణ్ణి నేను ఎక్కడా చూడలేదు. కాను. సో ఈ విధంగా ఇలా చేయొచ్చు సార్. సో మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున. చాలా థ్యాంక్ యూ సార్, అడగంగానే అమ్మటే వెంటనే మీకోసం అని అలా క్రియేట్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ రవీంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్ కాలర్ ఒకరు లైన్ లో ఉన్నారండి. హాయ్ అండి. హలో. హలో మేడం, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో. హలో మేడం, ఎన్ఆర్ఐ రేడియోకి చెప్పండి. హలో మేడం, నా పేరు శ్రీకాంత్ మేడం. స్వాగతం అండి శ్రీకాంత్ గారు. మేడం మేడం ప్రోగ్రామ్ చాలా నైస్ గా ఉంది మేడం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ మనతో పాటు సార్ మేడం జితేంద్ర గారు వారితో మీరు మాట్లాడండి. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ నమస్కారం సార్, చాలా బాగా ఇంతకుముందు మీరు చేసిన నాగార్జున చిరంజీవి వాయిస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే అలా అడిగారు సడన్ గా, పౌరాణిక డైలాగ్ కావాలనేసరికి అలా ఊహించుకుని చెప్పడం జరిగింది. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్, ఎక్కడ ఉంటారు మీరు? సార్ మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల సార్ మాది. ఓకే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల జిల్లా సార్ మాది. సార్ నాకు ఇది మహేష్ బాబు గారి వాయిస్ తో ఒక సాంగ్ ఏదన్నా పాట రూపంలో ఉంటే బాగుంటుంది అంటారా? ఓకే, సో మీకోసం అండి టక్కర్ దొంగ ఈ సినిమాలో శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట. ఎప్పుడు రెగ్యులర్ గా మహేష్ బాబు గారికి మీకు తెలిసిందే, ఫస్ట్ సినిమా ఆయన ఎక్కువ పాడుతూ ఉంటారు. అలాంటిది టక్కర్ దొంగ సినిమాలో ఇప్పుడు ఒరిజినల్ గా ఆయన వాయిస్ వినిపిస్తాను, మహేష్ బాబు గారు పాడితే ఆ పాట ఎలా ఉంటుందని మీకు చేసి వినిపిస్తాను. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. పొగరని అందరు అన్న అది మాత్రం నా నైజం,
తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. ఇది ఒరిజినల్ గా ఆయన పాడిన పాట అండి. ఇది మహేష్ బాబు గారు పాడితే ఎలా ఉంటుంది అనేది మీకు నేను చేసి చూపిస్తాను. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. పొగరని అందను అన్నా అది మాత్రం నా నైజం. తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, అన్నయ్య నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, అన్నయ్య నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. హలో శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు జితేంద్ర గారు, మాట్లాడండి. జితేంద్ర గారు సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? సార్ బాగున్నాను సార్, బాగున్నాను సార్. సాయి గారు సార్ మనకు ఇది వరకు మాట్లాడాము సార్ ఒకసారి. ఓకే నైస్. ఎక్కడ ఉన్నారు? మేము అనంతపురం సార్, యాడికి మండలం. అది అనంతపురం, మనది చేనేత కార్మికులం. ఓకే ఓకే. పడిచీరలు నేస్తుంది. ఇంతకుముందు మీరు అను గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడుకున్న సందర్భం. అవునండి అవునండి. బాగున్నాము సార్. మాకోసం ఇప్పుడు, నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్ సార్. ఇందాక అడగాలనుకున్నాను, వినేష్ ఏమో ఆల్రెడీ డైలాగ్ చెప్తానే ఉంది. మంచిది చెప్పండి సార్. మంచిది డైలాగ్ మహర్షి నుంచి చెప్తానండి డైలాగ్ మీకోసం. హై ఐ యామ్ రిషి. ఇందా మీరు అన్నారే ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని. ఐ డోంట్ బిలీవ్ దిస్ సార్. ఇవన్నీ ఫేస్బుక్ లోని వాట్సాప్ లోని గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపుకోవడానికి బాగుంటుంది సార్. ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుంది చెప్పారో, ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం ఎక్కి తొక్కేసి మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సార్. నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. ఎలా సక్సెస్ అవ్వాలి ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫోటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోల్ కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఎవ్వడి దారి వాడిది. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. సూపర్ సూపర్ సార్. థాంక్యూ సార్. థాంక్యూ ఫర్ కాలింగ్ అండి. ఇంకో కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, బై అండి. ఓకే ఓకే సార్. థాంక్యూ సార్. థాంక్యూ అండి సాయి గారు. థాంక్యూ. హలో అండి. హలో నమస్కారం అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియో. జితేంద్ర గారు అండి, మాట్లాడండి వారితో. హలో. హలో జితేంద్ర గారు, నమస్కారం. నమస్కారం అండి, మాది విజయవాడ. హేమంత్ గారు, మీరేం చేస్తూ ఉంటారు? ఓకే, బిజినెస్ అండి. కృష్ణ గారి వాయిస్ లో ఏదైనా పాట సార్? సార్ సార్ ఓకే అండి. మీకు అంటే వాళ్ళ ఒరిజినల్ లాగా అనిపించాలా సార్, లేకపోతే బాలు గారు పాడిన పాట ఏదైనా చెప్పాలా సార్? మీకు ఎట్లా ఎట్లా వినాలి?
అంటే ఎన్టీఆర్ గారి పాట గాని కృష్ణ గారి పాట గాని వినాలనుకున్నారు కాబట్టి ఒక మంచి పాట. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఎక్సలెంట్ సార్, సార్ ఇందాక అడిగాను బాలీవుడ్ హాలీవుడ్ వాయిసెస్ గురించి, అలాగే ఆస్కార్ వాయిస్ కూడా మీరు అవార్డు తీసుకున్న వారి వాయిస్ కూడా మీరు ఇమిటేట్ చేశారు, ఒకసారి మన శ్రోతల కోసం అండి. ఏదండి మేడం ఆస్కార్ వాయిస్ ఆస్కార్ అవార్డు మీరు? యా అవునండి, హాలీవుడ్ వాయిసెస్ మ్యాక్సిమం అంటే అప్పుడు చార్లీ చాప్లిన్ గారి నుంచి లేటెస్ట్ వరకు కొన్ని కొన్ని వాయిసెస్ నేను మ్యాక్సిమం ప్రాక్టీస్ చేశాను, కొన్ని హార్డ్ వర్క్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ బాలీవుడ్ కావాలా హాలీవుడ్ కావాలా మేడం? హాలీవుడ్ ఇవ్వండి. హాలీవుడ్ ఓకేనండి. చార్లీ చాప్లిన్ అండి, ఎవరికైనా చార్లీ చాప్లిన్ అంటే అంటే చార్లీ చాప్లిన్ అంటే ఇన్స్పిరేషన్ అందరికి దాదాపుగా, ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ డాన్సర్ ఈజ్ ఆల్రౌండర్. అంటే ఆయనలో ఎక్కువ కామెడీ చూసారు అందరూ, బట్ ఆయన సీరియస్ గా చెప్పిన డైలాగ్ కూడా ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. ది గ్రేట్ డిక్టేటర్ అని నెట్ లో కొడితే ఖచ్చితంగా వస్తుంది ఆ డైలాగ్. నేను చాలా ఇన్స్పైర్ అయినది డైలాగ్ అది. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు హిట్లర్ కి ఆపోజిట్ గా ఈయన చెప్పిన స్పీచ్ అనమాట అండి, అందులో నేను కొంత స్పీచ్ నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. వెరీ బ్యూటిఫుల్ ఇదండి, నాకు బాగా నచ్చిన ఐటమ్. సో ఇది మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను, చార్లీ చాప్లిన్ వాయిస్. ష్యూర్ అండి. ఇన్ ది 70% లుక్ ఇట్ ఇస్ రిటన్ ది కింగ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ మ్యాన్ నాట్ వన్ మ్యాన్ నాట్ ఎ గ్రూప్ ఆఫ్ మెన్ but in all men in you the people of the power to create machines, the power to create happiness. You're the people of the power to create happiness. You're the people of the power to make this life free and beautiful, to make this life a wonderful adventure. Then in the name of democracy, let us use that power. Let us all unite. Let us fight for a new world, a decent world that will mean chance to work, that will yield the future. By the promise of these things, brutes are risen to power. But the lie, do not fulfill with the promise. They never will. Dictators free themselves, but they enslave the people. Now let us fight for a world of reason. Let us fight for a world of reason. To take national barriers, to have the greed with hate and intolerance. Today, the soldiers, in the name of democracy, let us all unite. So, itla. Excellent, sir. Excellent. I'm doing, sir. Yeah, ala. లాస్ట్ లో ఒక 2-1.5 మినిట్ వచ్చే డైలాగ్ అండి. ఇది చాలా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేసిన ఎంతో ఇష్టమై ఆయన, ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ ఎవరికైనా సరే. ఎందుకంటే లాంగ్వేజ్ కూడా డిఫరెంట్స్ కాబట్టి ఇది ప్రాక్టీస్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. యా అండ్ లేటెస్ట్ గా వచ్చేసరికి ఆస్కార్ విన్నర్స్ చాలా మంది ఉన్నారండి, అందులో జోకర్ ఈ పాత్ర హెత్ లెడ్జర్ ది డార్క్ నైట్ అనే మూవీలో చేశారు. ఆయన విలన్ గా చేశాడు బట్ ఆయన ఆస్కార్ వచ్చింది, బట్ ఆస్కార్ తీసుకునే టైం ఆయన లేరు, ఆయన చనిపోయారు. సో అంత అద్భుతమైన నటుడు ఆయన, హెత్ లెడ్జర్ ఆ వాయిస్ ఇప్పుడు చేస్తున్నాను. You wanna know how I got these scars? My father was a drinker and a fiend. One night he grew so crazy than usual. Mommy got a kitchen knife to defend herself. It isn't like that, not one bit. So me watching, he came to me and laughing while does it. He turns to me and say, why so serious? He came to me with a knife. And why so serious?
put the blade in my mouth. Let's put a smile on that face. And why so serious? So, everything had not night. Excellent. Yeah. Sir, ఒక మొబైల్ మొబైల్ కలర్ వచ్చారు ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి. హలో నమస్తే అండి. నా పేరు వీరేంద్ర. హలో. వీరేంద్ర గారు స్వాగతం అండి. మనతో ఉన్నారు జితేంద్ర గారు అండి. మాట్లాడండి. జితేంద్ర గారు నేను వీరేంద్ర అండి. స్వాగతం సార్ మీకు. నమస్తే. నమస్కారం. నమస్కారం అండి వీరేంద్ర గారు. ఎక్కడ ఉంటారు సార్? నేను వైజాగ్ లో ఉంటాను సార్. వైజాగ్ లో ఉంటారండి. ఓకే. ఏం చేస్తుంటారు సార్? నేను సోఫా మేకింగ్ చేస్తుంటానండి. ఓకే ఓకే. మరి వైజాగ్ వస్తూ ఉంటాను అక్కడ ప్రోగ్రామ్స్ కూడా. మీరు ఇప్పుడు చూసారా షో నాది? చూసాను సార్. అందుకే చూసి మీకు ఆనందంతో నేను మీకు ఫోన్ చేస్తున్నా. అయితే నాకు ఏమనిపించింది అంటే చిన్ని కృష్ణుని వాళ్ళ అమ్మ అన్న మన్ను తినక. హలో 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 చెప్పండి 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 సార్. యశోద చిన్ని కృష్ణుడిని మన్ను తిన్నప్పుడు ఏది మీ నోరు చూపమంటారు కదండి, అలాగా మీ మమ్మీ మిమ్మల్ని యశోద అనుకుని ఏది నాయన నీ గళం చూపమంటే బాపురే మీ గళం సుమంగళం అని శ్రీదేవి భూదేవి నా జన్మ తరించినని ఎన్ఆర్ఐ శ్రోతలకు పరిచయం చేసినని జితేంద్ర గారిని వీరేంద్ర అభివర్ణిస్తున్నాడని చెప్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అంత మంచి గళం సార్ మీరు. అన్ని రకాల గళాలు మీ గొంతులో నుండి వింటుంటే మాకు ఆనందం ఉరకలేస్తుంది. అందుకని తట్టుకోలేక మీకు ఫోన్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్యూ సో మచ్ అండి. థ్యాంక్యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి. సార్ మీ ఇష్టమైంది ఏదైనా అడగచ్చు. హాయ్ అండి. చెప్పండి. ఇంకెవరో లైన్ లో మ్యూట్ లో ఉన్నారండి. ఓకేనండి. మిమిక్రీ ఆపద్ బాంధవ అని మీకు బిరుదు. మామూలుగా ఆపద్ బాంధవ అంటే శ్రీకృష్ణుడే గుర్తొస్తారు అందరికి, ఆపద్ బాంధవుడు. మరి అంతటి గొప్ప బిరుదు మీరు ఏ విషయంలో తీసుకున్నారు, ఎలా సార్? అంటే నేను యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 2007లో నేను కార్డ్ తీసుకోవడం జరిగిందండి. అప్పట్లోనే జస్ట్ 1 or 2 మూవీస్ వరకే నేను క్రౌడ్ వర్క్ చేశాను, ఎక్కువ చేయలేదు. మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి 2-3 సినిమాల తర్వాత నుంచే నేను చేయటం స్టార్ట్ చేశానండి. అనుకోకుండా అప్పుడు పోసాని కృష్ణ గారికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆయన రెగ్యులర్గా మూవీస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఒక చిన్న సినిమా. హలో సార్ మాట్లాడాక మీతో మాట్లాడతానండి. హలో ఎవరండి? మేడం నా పేరు ఉపేందర్ అండి, పొలాస. ఓకేనండి. నమస్కారం అండి. కొంచెం సార్ మాట్లాడిస్తానండి. చెప్పండి సార్. అప్పుడు పోసాని గారికి థ్రోట్ ప్రాబ్లం వచ్చి నేను ఒక చిన్న సినిమా చెప్పడం జరిగిందండి. అప్పుడు కంటిన్యూగా ఒక 4-5 సినిమాలు ఉన్నాయి, అతనితో చెప్పించేసానని నాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు నేను చెప్పిన సినిమాలు అందమైన అబద్ధం, దాసన్న ఇలాంటివన్నీ సినిమాలని. అందమైన అబద్ధం రవిరాజ పిన్సెట్టి గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. పోసాని గారికి పూర్తిగా సినిమాకి నేను డబ్బింగ్ చెప్పానండి, ఆయనలాగా చెప్పాను. సో అందులో నుంచి వాయిస్, ఇప్పుడు పోసాని గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు రాజా. సో ఆ వాయిస్ అప్పుడు నేను చెప్పినది అందమైన అబద్ధం సినిమాలో వాయిస్ మిక్స్ చేసింది. షూర్ అండి. ఏమయ్యా పెద్ద మనిషి, వయసు రాగానే సరిపోదు, బుద్ధుండాలి, జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఏమయ్యా కారులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు కారులో దూర ప్రయాణం చేసే ముందు కారు కండిషన్ లో ఉందో లేదో చూసుకునే బుద్ధిగానే ఉండకెలా? కడుపు కడితేనేవా అని తినేది గట్టి కదా కదా మాట్లాడవే. ఇలా నేను చెప్పడం జరిగిందండి. తర్వాత తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఒకేసారి 10 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈజ్ నో మోర్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి ఆయన లేరండి, బట్ ఆయన పాత్రలు మాత్రం అలా ఉన్నాయి. వాటికి డబ్బింగ్ చెప్పాలి, మాక్సిమం దగ్గరగా చెప్పగలిగేదన్న ఇది ఉండాలి కదండి మెయిన్. అందుకనే మిమిక్రీ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆల్రెడీ మూవీ సినిమా ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ప్రయత్నం అయితే చేశాను. సో అది థియేటర్ లో కూర్చుని చూస్తున్నప్పుడు కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొట్టారు, విజిల్ వేశారు. సో దాన్ని బట్టి హ్యాపీ అనిపించింది. అంటే సో అదండి లయన్ సినిమా నుంచి ఎంఎస్ నారాయణ గారి గొంతు, నేను బాలకృష్ణ గారి కాంబినేషన్. 10 సీన్లు ఉన్నాయండి దగ్గర దగ్గర, ఏ ఒక్క సీన్ తేడా వచ్చినా కూడా సీన్ ఎడిట్ అయిపోద్ది. సో అలా కాకుండా 10 సీన్లు సినిమాలో ఉంచారండి. సో 10 సీన్లు బాలకృష్ణ గారు ఎంఎస్ నారాయణ కాంబినేషన్, అది నేను ఫుల్ఫిల్ చేయగలిగాను. ఒక డైలాగ్ అందులో చెప్తున్నానండి, అల్లడు
ఆవిడ దాన ధర్మాలు చేస్తుంది అనుకుంటున్నావా? జనాలకు అప్పులిస్తుంది, డౌట్ రాకుండా డాక్యుమెంట్స్ తో ఇరికిస్తుంది, వడ్డీలు ఎక్కువ వేసినట్టు వెనక్కి కొడుతుంది, లోన్స్ కట్టకపోతే బోన్స్ వెనక్కి కొడుతుంది, అష్టలక్ష్మణం వెంటేసుకుని ఆవిడ చేసే అరాచకాలకు హద్దు లేదు, అక్రమాలకు సరి హద్దు లేదు అల్లుడు. సో ఈ విధంగా చెప్పండి. ఇంకో సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారే హక్ చేసుకుని మరీ ప్రశంసించారు అని విన్నానండి, అది ఎప్పుడండి? అండి అది నిజంగా మెమరబుల్ డే అండి. ఎలాగంటే నేను ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అని వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్ లోనే. సో అక్కడికి అన్ఎస్పెక్టెడ్లీ గురుగారు రావడం జరిగింది. చిరంజీవి గారు వచ్చి దూరం అంటే ఆయన పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించేసి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతుంటే గురుగారు అని పిలిచి ఆయన వాయిస్ వినిపించాను, ఆ బాగుందమ్మా దూరం నుంచి అన్నారు. బట్ రామ్ చరణ్ గారు వాయిస్ ఫస్ట్ టైం ఆయన నా నోటమిట విన్నారండి. సో అప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఆయన ఇంప్రెస్ అయిపోయి అసలు ఎంతో దూరం ఉన్న మనిషి దగ్గరికి వచ్చేసి ఎంత పర్ఫెక్ట్ చాలా బాగుంది అని హక్ చేసుకుని మా ఇద్దరు ఫోటో తీయనమ్మా అన్నాడు. అసలు చిన్నప్పటి నుంచి ఆయన అంటే అభిమానం, ఆయన అంటే పిచ్చి. అసలు గరణం కూడా ఆ టైంలో అయితే విజయవాడ ఆయన వచ్చినప్పుడు జనాల్లో కొట్టుకుంటూ ఆయన చూడాలని ఎంతో తహదలాడాడు. అలాంటిది ఆయన డైరెక్ట్ కలవటం జరిగింది. తర్వాత వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా చేస్తూనే ఉన్నానండి. ఇప్పటికి కూడా వాళ్ళ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్స్ ఉన్నా మెగా ఫ్యామిలీకి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే నేను గుర్తొస్తాను అంతే. అట్లా రెగ్యులర్ స్వాగతం అండి, చెప్పండి, మన ముందున్నారు వారితో మాట్లాడండి. నేనండి హలో మాట్లాడుతున్నాను ఇజ్రాయెల్ నుంచి. మిఖైల్ గారు మనతో పాటు ఉన్నారు. జితేంద్ర గారు హలో అండి. హలో అండి. హాయ్ హాయ్ అండి. సూపర్ అండి, నేను ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకునే అన్ని కవర్ చేస్తున్నారు. అయినప్పటికీ ఒకటి రాజా మూవీ నుంచి అయినా పర్వాలేదు, లేదంటే ఇంట్లో ఇంట్లో వంటిట్లో ప్రియరాలు, వీళ్ళు నేపాల్ వెళ్తారు చూడు అక్కడ సన్నివేశము, మీకు ఏమైనా ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు చెప్పినా ఎంజాయ్ చేస్తాను. వెంకటేష్ గారు వాయిస్ కావాలి అదే కదా సార్, పర్టికులర్ అదే సార్ మెయిన్ ఏంటంటే వెంకటేష్ గారు వాయిస్ అంటే నాకు అంత ఇదిగా గుర్తులేదు. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమాలు కానీ బట్ కొన్ని కొన్ని సినిమాలు ఏంటంటే నేను ప్రాక్టీస్ చేసి ఉంటానండి తప్పసరి. మీరు అన్నట్టుగా ఇప్పుడు అప్డేట్ గా చూస్తున్నారా సినిమాలు? నేను నేను చూడట్లేదు అండి, లైట్ గా అంటే దూరం ఇప్పుడు కంట్రీ ఇక్కడ అందుబాటులో ఉండవు. ఓకే ఓకే, బట్ యా తప్పకుండా అండి మీకోసం నేను వెంకటేష్ గారి వాయిస్ వినిపిస్తాను. ఎఫ్ టూ నుంచి మీకోసం వెంకటేష్ గారి వాయిస్ చేస్తాను. లేదా అండ్ భగవద్గీత గోపాల భగవద్గీత గురించి చెప్తారండి, అది మీకు చెప్తాను, మీరు కనెక్ట్ అవుతారు దీనికి. ఓకే షూర్. దుఃఖేషును దిగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధూర్మి రుచ్యతే సుఖ దుఃఖాల్లో ఒకేలా ఉంటూ కోపాలని కోరికలు జయించి ప్రతి జీవిలోను పరమాత్మను చూడగలిగిన వాడే నిజమైన సాధువు అవుతాడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం అంటే ఈ సృష్టికి అతి గతి ఆధారం అడ్రస్సు అన్ని నేనే, పునాది నేనే, ప్రళయాన్ని కూడా నేనే, సృష్టించింది నేనే, సర్వనాశనం చేసేది కూడా నేనే అని భగవద్గీతలో భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పాడు. యువరానార్ అదే యాక్ట్ ఆఫ్ గాడ్. ఎక్సలెంట్ సార్. యా సో థాంక్యూ సార్. ఇంకో కాలర్ ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి మేడం. నమస్కారం అండి, థాంక్యూ ఫర్ వెయిటింగ్ అండి, మాట్లాడండి సార్. వెల్కమ్ మేడం. నమస్కారం, మై నేమ్ ఇస్ ఉపేందర్ మేడం. ఉపేందర్ చెప్పండి 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 సార్. బాగున్నారా అందరు? అందరూ బాగున్నారు. మీకు ఇప్పుడు పాట కావాలా డైలాగ్ కావాలా చెప్పండి. నాకు ప్రస్తుతానికి పాట ఏమొద్దు కానీ ఒక మహేష్ బాబు గారి మంచి రొమాంటిక్ సన్నివేశంలో ఒక డైలాగ్ కావాలండి. మహేష్ బాబు ఓకేనా మేడం? బాయ్ అండి. లైక్ దిస్ పోకిరి. ఓకే ఓకే అండి. యా ఓకేనా. లిఫ్ట్ సీన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి, లిఫ్ట్ సీన్ బాగుంటుంది. ఓకేనా సార్? యా యా
సో ఇక్కడ ఏంటంటే అంటే మెయిన్ ఏంటంటే ప్రతి సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కూడా కొన్ని చోట ఏంటంటే పబ్లిక్ లో మేము చేసినప్పుడు కొన్ని సీన్స్ ప్రాక్టీస్ చేసి అది జనాల్లోకి వెళ్తే ఆడియన్స్ క్లాప్స్ కొట్టేట్టుగా ఉండాలి ఉద్దేశంతో మేము కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటామండి. బట్ అడిగారు కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు. ఏంటి అమ్మాయిలు ఎప్పుడు ఇంతే ఇలాగే ఆలోచిస్తారు, ఏమన్నారు ఏంటి, మనమేమో బేవర్స్, మనతో సరిపోదు, వదిలేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు, టీ తాతవా అలవట్లేదా, అవును నీ తమ్ముడు ఏడి, వాడు ఎప్పుడు ఉప్మా తెస్తూ ఉంటాడు, ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మాతో బతికేస్తున్నారమ్మా, వెళ్ళలేదు కానీ వెళ్ళు వెళ్ళు వేరే పని ఉంది తర్వాత చూద్దాం వెళ్ళు. సో ఇట్లా అని మహేష్ బాబు మీకు చివరిలో ఒక చిన్న రిక్వెస్ట్ కోసం అండి. మిమిక్రీ వరల్డ్ లో మీరు క్రేజీ హీరో అయితే ఎన్ఆర్ఐ రేడియోలో మాకు ఇంకో క్రేజీ హీరో ఉన్నారండి, మామా మహేష్ గారు. మీరు ఒక్కసారి వారి వాయిస్ తో ఏదైనా చెప్తే వినాలని ఉందండి మా శ్రోతలందరితో పాటు నాకు కూడా. నమస్కారం, తెల్లారింది మామా, అందరూ కూడా కోడి కూసే సమయానికి మీరందరూ కూడా వేరే వేరే దేశాల్లో ఒకళ్ళు పొద్దున పూట ఇంకొకరు సాయంత్రం పూట మరో ఒకళ్ళు రాత్రి పూట ఎప్పుడైనా కానీ వీక్షించవచ్చు వినొచ్చు మీ ఎన్ఆర్ఐ తెలుగు రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. థ్యాంక్ యూ మీ మామా మహేష్. వావ్ ఎక్సలెంట్ సర్, మా మామా మాట విన్నట్టు ఉంది సర్, సూపర్. చాలా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు మా కోసం, చాలా థాంక్స్ అండి. సమయం అయినది, మీ టైం అయింది అన్నమాట. అయితే ఒక ఫైనల్ తో ముగించేస్తాను. సో రణవీర్ సింగ్ పాట అప్నా టైం మాయగా, అంటే మీ టైం అయిపోయాను కాబట్టి ఈ ర్యాప్ తో ముగిస్తున్నానండి. రైట్, జ్వాలా మేరీ బేడీ పిగలాయేగా, జితా తూనే బోయా హై తో ఉత్తా హీ తో ఖాయేగా, ఐసా మేరా ఖ్వాబ్ హై చో డర్ కో భీ సతాయేగా, జిందా మేరా ఖ్వాబ్ అబ్ కైసా తూ దఫ్నాయేగా, అబ్ హౌసలే సే జీనే తే అబ్ ఖౌఫ్ నహీ సీనే మే, హర్ రాస్తే కో చీరేగే హమ్ కామ్ యా భీ చీనేంగే, సబ్ కుచ్ మిలా పసీనే సే మతలబ్ బనా జీనే మే క్యూ, क्योंकि अपना टाइम आएगा, तू नंगा ही तो आया है, एक घंटा लेकर जाएगा, अपना टाइम आएगा, अपना टाइम आएगा, अपना टाइम आएगा. थैंक यू. చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, విఠలాచార్య సినిమాల్లో పరకాయ పేషం అని ఒకటి ఉండేది. ఇప్పుడు మీరు మీతో మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, ఒక పెద్ద సినీ ఫంక్షన్ హాల్లో అందరు హీరోలు మధ్యలో కూర్చొని వింటున్నట్టు, అందరితో మాట్లాడుతున్నట్లు అనుభూతి అయ్యిందండి. రియల్లీ గ్రేట్ గ్రేట్ థింగ్ అండి, మీరు మాకు ఇంత సమయాన్ని వెచ్చించారు, చాలా చాలా ధన్యవాదాలండి. విన్నారు కదండి శ్రోతలందరూ కూడా, ఇంతమంది హీరోలను పరిచయం చేసిన గొప్ప కళాకారుని మీకు పరిచయం చేశాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, సీ యూ, టేక్ కేర్ 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 అండి, సీ యూ, టేక్.